శాసన సభ్యుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఈ రోజున తెనాల్లో పార్టీ కార్యాలయంలో తొలుత పూల విగ్రహానికి మరి వినతిపత్రం అందజేసి ఆ తర్వాత ఊరేగింపుగా బయలుదేరినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రైల్వే స్టేషన్ దగ్గర కలిగినటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఆయనకు కూడా ఒక వినతిపత్రం అందజేయాలని చెప్పి వెళ్ళారు. వాళ్ళంతా వెళ్తా ఉన్నారు, ఒకసారి వెళ్ళి కార్యక్రమం ఎలా జరుగుతుందో చూసి అన్ని వందల మందిని తీసుకెళ్లి పొద్దున సమాచారం కూడా లేకుండా ఒక నాయకుడిని విధమైన అక్రమాలు చేసిన దానికి సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కనీసం ఈ రాష్ట్ర డీజీపీ గారు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే చట్టాన్ని కాపాడాల్సిన అంశాన్ని కూడా పక్కన పెట్టి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్నే తూచ తప్పకుండా పాటిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని నడుపుతున్నటువంటి డీజీపీ గారు దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసే పని అయితే నోటీస్ ఇవ్వాల్సిన పని లేదా అని అడుగుతున్నా. ఒక సామాన్య పౌరుడికి ఇచ్చే గౌరవం కూడా ఈ రోజు ఒక శాసనసభ్యుడికి, ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఉపనాయకుడికి లేదా ఒక బీసీ నాయకుడికి లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి ఎక్కడక్కడ సిగ్గు శరం గానీ మాన మర్యాద గానీ ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు సైతం ఈ రోజు రాజ్యాంగపరమైన అంశాలను మీరు కల్పించుకోవద్దు, ఏ విధంగా మీ ప్రభుత్వం ఈ విధంగా పనిచేసిందని చెప్పేసి ముట్టిగా లేసిన బహిరంగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వ్యాఖ్యానం చేసినా గాని నడిచేవని పెట్టి ఈ రోజు రాజ్యానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈనాడు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరుని బీసీ యావత్ రాష్ట్రంలో బీసీ సంఘాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి, ప్రజలు ఖండిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగానే పనిచేస్తుంది, తప్పితే సంక్షేమం లేదు, అభివృద్ది లేదు, ఏమి లేదు. వీళ్ళకి ఏది కావాలో అదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎవడైతే గొంతెత్తి ధరుస్తున్నాడో వాళ్ళందరినీ ఏదో విధంగా చెప్తే వింటాం. నిన్న సిద్ధా రాఘవరావు గారిని చూసాం, ఆ గ్రానైట్ వ్యాపారస్తులు ఆయన్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఆ కేసులు ఈ కేసులు పెట్టి చివరికి ఆయనకి మనిషి లొంగకపోతే కేసులు పెట్టి చైనా లొంగిపరుచుకుని ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీలో జరిపించే కార్యక్రమం అలా వంగనే అచ్చెన్నాయుడు లాంటి ఇలాంటి అక్రమ కేసులు పెట్టి ఎంత మటుకు పరిపాలన కొనసాగిస్తారు, మీరు ఏమైనా శాశ్వతమా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మేము పాలకులుగా వాళ్ళని ప్రశ్నించే అవసరం మాకు లేదు. ఈ రోజు ప్రభుత్వాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుందని అడుగుతా ఉన్నాం. కేసు ఉంటే ఉండొచ్చు, ఖచ్చితంగా సంవత్సరం కాలం నుండి కేసు మీద విచారణ జరుగుతుంది. కనీసం ఒక రాష్ట్ర శాసనసభ్యుడు, ఒక ప్రతిపక్ష ఉపనేతని మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ ని, ఒక ఉగ్రవాదిని సైతం ఈ వజాన 200 మంది పోలీసు యంత్రాంగాన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చారంటే ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిపిస్తున్నారని చెప్పేసి సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే విచారణ జరిపేయాలి, దీంట్లో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలి, సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకోవాలి, నిజ నిజాలు బయట పెట్టాలి. నిర్దేశిగా అచ్చెన్నాయుడు గారిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. తెలుగుదేశం పార్టీ బీసీ సంఘాల తరఫున, అందరి తరఫున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. చూశారు కదా, తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఒక బీసీ నాయకుడిని 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం కలిగినటువంటి ఒక నాయకుడిని ఈ విధంగా అక్రమంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులతోటి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎవరూ సహించలేదని, ఇప్పుడు ఇమీడియట్గా అతని న్యాయ విచారణ జరిపించి బయటకు పంపించి దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని, చంద్రబాబు నాయుడికి ఎవరైతే సపోర్టుగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీసుకుంటున్నారని, ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ప్రజలు సహించరని, ఇప్పటికైనా మేల్కోవాలని,
టెర్రరిస్ట్ ని ఒక ఉగ్రవాదిని ఏ విధంగా అయితే తీసుకెళ్తారో ఆ విధంగా దాదాపు 100-200 మంది పోలీసులతో అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఉదయాన్నే మరి 7:30 ఆ ప్రాంతంలో కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకోకుండా ఆయన్ని మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తాం అనేది చాలా దారుణం. బీసీ సంఘాలన్నీ ముక్తఖండంతో ఖండిస్తున్నాయని, రాజకీయ నాయకులే కాదు పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ మరి ఆయన అరెస్టుని ఖండిస్తున్నారని, ఇప్పటికైనా న్యాయ విచారణ జరిపించి తక్షణమే న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి కుద్దూస్ గారు కోరుతున్నారు. కెమెరామన్ శ్రీకాంత్ రఘురామయ్య తనాలి న్యూస్. We'll be right back.